గత 15 సంవత్సరాలుగా నాకు రాజకీయ జీవితం ఇచ్చినందుకు తెలుగుదేశం అధినేత నాకు నేను రాఖీ కడితే దాన్ని కూడా నిస్సిగ్గుగా రాజకీయంలోకి తీస్తా ఉన్నారు. నిన్న గట్టలే నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి అన్నాక గట్టలే 15 ఏళ్ళుగా కడతా ఉన్నాం. పార్టీ మారినందుకో ప్రాంతం వేరైనందుకో లేదా బాబు గారు సీఎం కానందుకో నేను కట్టకుండా ఉండాలని ఉండలేదు. కేవలం ఒక వ్యక్తిగా ఉండేటువంటి పరిచయాలు, సమాజంలో మరి ఒక బంధాలు అనుబంధాలు. ఈసారి రాకి నేను 3 రోజులు చేసినాం, దాదాపుగా 500 మందికి కట్టిన, సిఆర్పి జవాన్లకు కట్టినాం, ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కట్టించుకున్నారు. ఇవాళ రాఖీని కూడా రాజకీయం చేసి సెంటిమెంట్లను రెచ్చగొట్టి పిల్లల శవాల మీద పదవులు ఏరుకునే మీరు నన్ను బానిసానో లేకుంటే ఇంకోటో అని అంటే ఖబర్దార్ బిడ్డ. ఇవాళ స్వయం పాలన కోసం ఆ రోజు కాకతీయులనే ఎదిరించినటువంటి సమ్మక్క సారక్క వీర వనితల వారసత్వంరా మాది. మమ్మల్ని బానిసలనే అనేటువంటి దుర్మార్గుడు నీ బానిసత్వానికి వ్యతిరేకంగా, మీ దొరతనాలకు వ్యతిరేకంగా ఇక్కడే మా నాయకుడు ఉన్నాడు కొమ్రం భీమ్. ఆ రోజు నిజాం నవాబుకు వ్యతిరేకంగా బందుకులు పట్టినటువంటి కొమ్రం భీమ్ వారసత్వంరా మాది. దొరతనాన్ని పల్లెల్లో పట్టి పీడిస్తున్నటువంటి మీ దొరతనాలను ఎదిరించడం కోసం పోరాటం చేసిన బిడ్డలం మేము, తరిమి కొట్టిన బిడ్డలం మేము. నువ్వు మాకు బానిసత్వం బానిసలు అంటావు. ఆత్మగౌరవం ఏంటిదో తెలుసు, ఆదరించడం ఏందో తెలుసు, బానిసత్వం అంటే ఎట్లుంటుందో తెలుసు. మరి బానిసత్వానికి బరిత పూజ పెట్టి తరిమి తరిమి కొట్టిన చరిత్ర మాది. అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి 4 సంవత్సరాలలో ఎక్కడ కూడా తల వంచకుండా లేదా ఎక్కడో పోయి రెస్టులకు పోకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మేము కష్టపడతా ఉన్నాం. వ్యక్తులుగా ఎంతో పార్టీ ఎంతో మందిని ఆదరిస్తాం, అభిమానిస్తాం. అయ్యా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కాంట్రాక్టర్లు వచ్చి కట్టిర్రు, ఆంధ్ర కాంట్రాక్టర్ నువ్వు ఇయ్యలే. ఇవాళ మరి ఇక్కడ ఓట్లున్నాయంటే ఆంధ్ర బిడ్డలకు అన్యాయం జరగదు, వాళ్ళకి ఆపతొస్తే నేను అరికాలను ముళ్ళును నోటితో తీస్తాను. నువ్వు కదా, నీకులాగా ఓట్ల రాజకీయాలు మాకు రావు. ఒక కృతజ్ఞత భావం ఉంటే అది అంతవరకే ఉంటుంది. కోవట్లు అంటున్నావు, అరే కోవర్టిజం చేసిన వాళ్ళని కోసిన చరిత్ర మాది. కోవర్టిజం చేయం, ఎక్కడ నిలబడితే అక్కడ నికాసుగా నిలబడి పనిచేస్తాం, నిబద్ధతతో పనిచేస్తాం. అంతే తప్ప ఆ రోజు నక్సలేటుకున్నా ఉన్నన్ని రోజులు నీతిగా పనిచేసినాం, తర్వాత తెలుగుదేశంలో ఉన్నా నీతిగా పార్టీ కోసం పనిచేసినాం, ఈరోజు కాంగ్రెస్లో ఉన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఇచ్చినప్పుడు దండం పెట్టి తర్వాత కాంగ్రెస్ను కరోనాతో పోర్చినటువంటి మీ దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారిని యొక్క త్యాగాన్ని కొనియాడుతున్నాం మేము. ఇవాళ కాంగ్రెస్ను కరోనా అన్నారు, నేను మాస్కుల గురించి మాట్లాడితే మమ్మల్ని అవమానించారు. అంటే నువ్వు పోయి తిరుపతిలో రోజమ్మింట్లో అన్నం తిని రావచ్చు, అక్కడి పోయి రాయలసీమలో నీళ్ళు ఇస్తాను వచ్చి ఇవాళ పోతిరెడ్డి పాలన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు తీసుకోబోతుంటే కళ్ళప్పగించి చూస్తావు, మళ్ళీ ఇక్కడ అగో వాళ్ళు తీసుకోపోతున్నారు అని సెంటిమెంట్ రెచ్చగొడతావు. మరి సమైక్యాంధ్ర అన్నటువంటి ఆయనను కౌగిలించుకోవచ్చు, వంగి వంగి దండాలు పెట్టినవు, ఇంట్లో పిలుచుకొచ్చినావు, కాళ్ళు మొక్కినావు, జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పోయించుకున్నావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆయనను తిడతా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గపు ఎత్తుగడలు కాంగ్రెస్ మీద చేయొద్దు. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ఇచ్చిన సోనియా గాంధీ గారి యొక్క కలల తెలంగాణను నిజం చేయడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కష్టపడుతున్నాం. ఎక్కడ కష్టపడతామో అక్కడ మాకు ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలు వచ్చే విధానాన్ని చూసి ఓర్వలేక బానిసలు లేకుంటే ఇంకెవరు ఆడిస్తే, అరే నీ చుట్టూ నువ్వు నీ మంత్రులు మొన్నటి దాకా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ జై జయ అన్నారు, ఇప్పుడు నీకు అధికారం ఉంది కాబట్టి నిన్ను జై జయ అంటున్నారు. నీ అధికారం పడిపోగానే నిన్ను కూడా బాహుబాహు అని కలిసే విధానము గుర్తుపెట్టుకో.